వేమనవాడ మున్సిపల్ పరిధిలోని సెట్రాజ్పల్లి 1వ వార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మంగళవారం ప్రారంభించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు రవి సీజన్లో పండించిన పంటకు సరైన మద్దతు ఇస్తూ ప్రభుత్వమే ధాన్యాన్ని కొంటుందని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందే కళ్ళం వద్దనే ఆరబెట్టాలని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ధాన్యాన్ని సరైన తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగే హనుమవ్వ, రెండుమిద్దల జయ, నిమ్మశెట్టి విజయ్, డైరెక్టర్ జడల శ్రీనివాస్, కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, రైతులు ఉన్నారు. వేమలవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాయిపల్లి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలుకు మేము పిలవగానే విచ్చేసిన కౌన్సిలర్లకు మున్సిపల్ పాలకవర్గ ఉపాధ్యక్షులకు సెస్ డైరెక్టర్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు వివిధ హోదాలలో ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రైతులకు విన్నవించుకునేది ఏమంటే ఇప్పుడు అసలే ఈ కరోనా ఎఫెక్ట్తో ప్రజలంతా ఇక్కడ ఉన్న హమాలి సోదరులు కావచ్చు రైతులు కావచ్చు సమన్వయం పాటిస్తూ వరిధాన్యం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ 17 మ్యాచరు దీని ప్రకారంగా తీసుకురండి. మీరు ప్రతి గింజ కూడా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు తీసుకొచ్చే ముందే మీ యొక్క ఖాతా, మీ పాస్బుక్లు, ఒకవేళ పాస్బుక్ లేని వారు ఎవరైనా ఉన్నచో వారి ఆన్లైన్ పహాని తీసుకొచ్చినా కానీ కొనడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఇది గ్రహించాలని చెప్పి కోరుచున్నాం. గ్రామంలో పడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జరిగింది. గతంలో నిజంగా ఈ కరోనా ఎఫెక్ట్ ద్వారా ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందే మేము ఈ గ్రామంలో పెద్దలు మా చెన్నమేరి రమేష్ బాబు కార్యక్రమం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి, చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రైతులు సమన్వయం పాటించాలి. మ్యాచరు రాగానే ప్రతి ఒక్కరిది కాట పెట్టడం జరుగుతుంది. మ్యాచర్ అనేది 17 మ్యాచర్ ఖచ్చితంగా రావాలి. తొందరపడి కోసుకొచ్చి పెట్టుమనంగానే ఇక్కడ ఉన్న అధికారులకు ఇబ్బంది పెట్టకుండా 17 మ్యాచర్ రాగానే వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. చూసుకుంటా కొనుక్కుంటా వచ్చి మంచిగా ఎండబెట్టాలని చెప్పి తెలియజేస్తూ, శాదాజ్పల్లిలో మా పిఎస్ఏ ఆధ్వర్యంలో రైతు వడ్లు కొనుగోలు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన పిఎస్ఏ చైర్మన్ గారికి, మరి నాతో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, రైతు సమన్వయ కమిటీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చెప్పి, మరి సాగునీటి రంగంలో ఎంతో నైపుణ్యం సాధించినప్పటికీ, మరి నీటి సమృద్ధ ఎక్కువ ఉన్నప్పటికీ రైతులకు, మరి మనుషులకు వచ్చిన కరోనా రోగం లాగానే వ్యవసాయానికి కూడా కొంచెం రోగం, వడ్లకు కూడా కొంచెం వచ్చి ఇబ్బంది పరిస్థితి ఉంది. మరి రైతులు ఇబ్బంది పెట్టకుండా మరి పెద్ద మనసుతో ఇక్కడికి తీసుకువచ్చిన రైతులకు మరి సలహాలు సూచనలు ఇస్తూ వారికి మంచి రైతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలకు విజ్ఞప్తి.